Hi friends, welcome to Telugu Share. Nenu mi Mohan. Ee video lo manam parabolic sar moving average ante trading strategy ante ento chudabothunnam. So ee video loki ellina naniki munduga description lo free demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante Aliceblue dwara online lo trading cheskovachu equity mariyu commodity paina. Idi kaakunda meeku intraday recommendation calls istharanamata. Adi meeku chaala useful ga untundi. Daily basis lo ee stocks paina selective ga focus cheskovachu ane daniki. So ఇది కాకుండా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ గా ఇంట్రా ఆటోమేటిక్ రోబోట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్పిస్తారు సో ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎంత ఎఫిషియెంట్ గా ట్రేడింగ్ మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే దానికి సో రండి ఇప్పుడు పారాబొలిక్ సర్ మూవింగ్ యావరేజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటో చూద్దాం సో పారాబొలిక్ సర్ అంటాం లేకపోతే పారాబొలిక్ స్టాప్ అండ్ రివర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం అన్నమాట సో ఇది ఎందుకంటే ఆల్రెడీ మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ చూసాం అదేలాగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇంకా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అంతా చూసాం సో అదేలా ఆ బేసిస్లో వచ్చింది ఈ పారాబొలిక్ సర్ మూవింగ్ యావరేజ్ అనమాట సో ఇది ఒక పాపులర్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక మూమెంటమ్ని కనుక్కునేదానికి ఒక ప్రైస్ మూమెంటమ్ కనుక్కునేదానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కానీ పారాబొలిక్ ఎస్ఏఆర్ చూసుకుంటే ఇండికేటర్ అనేది మనకి గ్రాఫికల్గా చార్ట్లో చూసుకోవచ్చు అనమాట ఒక స్టాక్స్ అని తీసుకున్నామంటే ఆ స్టాక్స్కి ప్రైస్కి పైన డాట్స్ కింద డాట్స్ ఉంటాయి సో ఆ డాట్స్ పెట్టుకొని మనం ఒక ప్రైస్ మూమెంట్స్ని కనుక్కోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ సిగ్నల్స్ అయితే ఆ డాట్స్ని ఆ పొజిషన్ ద్వారా జనరేట్ అవుతుంది ఆ క్యాండిల్ స్టిక్ ఎక్కడెక్కడ వస్తుందో దాని పైన లేకపోతే కింద డాట్స్ అనేది వస్తుంది అనమాట సో ఆ డాట్స్ని పెట్టి మనం ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ అనేది స్టాక్కి రివర్స్ అవుతుందా లేకపోతే అప్ ట్రెండ్లో ఉంటుందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉంటుందా అని కనుక్కోవచ్చు సో అది ఎలా కనుక్కోవచ్చు అని ఇప్పుడు చూద్దాం ఈ డాట్స్ అయితే ఎప్పుడైతే ఈ డాట్స్ అనేది పైన ఒక క్యాండిల్ స్టిక్ పైన వచ్చాయంటే అక్కడ సెల్ సిగ్నల్ అనమాట సో అక్కడ ఆ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేయొచ్చు మనం అదేలాగా ఎప్పుడైతే ఒక క్యాండిల్ కింద డాట్స్ వస్తాయో ఆ డాట్స్ని పెట్టుకొని మనం ట్రెండ్ ఇప్పుడు అప్ ట్రెండ్లోకి వెళ్ళబోతుంది సో ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు అనేసి మనకు ఒక సిగ్నల్ అనమాట సో ఈ బేసిక్ కాన్సెప్ట్ పెట్టి ఈ పారాబొలిక్ సర్ మూవింగ్ యావరేజ్ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ఇంట్రాడేలో కాకుండా మరియు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసే మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక స్టాక్స్ తీసుకున్నాం సో ఇక్కడ బ్రిటిష్ పౌండ్ ఈ స్టాక్స్ సో ఇక్కడ చూసుకుంటే కానీ ఈ క్యాండిల్ కింద మనకి వస్తుంది సో ఇక్కడ కింద వచ్చే వల్ల ఇక్కడ వచ్చి మనకి బై సిగ్నల్ అనమాట సో ఇక్కడ మనం కొన్నామంటే ఇక్కడ దాకా వెళ్తుంది సో అక్కడ కాకుండా మళ్ళీ ఇప్పుడు పైన వచ్చిందంటే ఈ క్యాండిల్ స్టిక్ పైన ఈ డాట్స్ వచ్చే వల్ల ఇక్కడ సెల్ సిగ్నల్ అనమాట సో ఈ సెల్ సిగ్నల్ ఇక్కడ మనం సెల్ చేసామంటే మనం ఇంత లాస్ని తప్పుకోవచ్చు అదేలాగా ఇక్కడ కొన్నామంటే ఇద్దాకా మనం వెళ్ళొచ్చు సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను ఈ పారాబొలిక్ సర్ అంటే ఏంటో తెలుసుకుంటారు ఇప్పుడు సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైజ్బుల్ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఈక్విటీ మరియు కమాడిటీ పైన థ్యాంక్ యూ